ఏంటి అంటే చూడు అరవకు లోపల హిందూ ఉంది సర్లేవయ్యా ముందు బ్యాటర్ బయట ఇది ఇదిగో ఎంత లక్ష ఓకే నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో పాలు అత్తరం రెడీ చేసుకో మిగతాది నేను చూసుకుంటాను ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్ ఎలా చల్లవయ్య బాబు ఆలోచన రండి ఇక్కడుంది ఏమిటి ఏమా ఆలోచన రాణి ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు నాదే అన్నయ్య గారు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది డోంట్ వరీ అమ్మా సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో వెళ్ళు 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 నువ్వెట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది ప్రతి రాత్రి వసంత రాత్రి తమరు నన్ను డెంకాడనంత కొట్టలేదండి హాయ్ మరెందుకు కొట్టా ఇదేం పద్ధతి కాలేదండి ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతి కాలేదండి ఎవరిని కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు పద్ధతికుందండి గుడి చుట్టూ తిరిగారు పద్ధతికుందండి గుళ్ళకు కూడా వెళ్లారు పద్ధతికుందండి మండపం చుట్టూ తిరిగారు పద్ధతికుందండి వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి అది పద్ధతి కాలేదండి పద్ధతి అక్కడ పెడుచుకొట్టేసిందండి వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి వైజయంతి కదా బాబు వైదేహి అంటుంటారు ఏమండే సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి అదే మండపం అదే వాన అదే నెగడు ఉరిమిన చూస్తుంది మెరిసిన చూస్తుంది తమరు వస్తారేమో వాటేసుకుందామని హాయ్ పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కు లేక మున్సిపల్ స్కూల్లో చదువుకోండి అబ్బా ఎంత పెద్ద కదల్లారండి బాబు ఇక్కడ దొరికిపోయారండి డెంకాడ వారు ఎక్కడ ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం అప్పుడు అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు దానికి ఓకే మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడ రాజుగారు మీరు ఇంకా పాతికేళ్ళ నాటి మాట మాడుతున్నారు ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా రింగ్ అవుద్ది ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవ్వబడుద్ది తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్ప తప్పు కాదు పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగర్నా బుర్రా కూకొండి శేఖర్ మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీ ఆవులా ఉందండి ఆవిడ మా ఊరు వచ్చిందండి మా ఆయన పేరు సూరిబాబు ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతాండి బాబు ఇప్పుడు చెప్పేస్తాగా ఒక్క క్షణం శివరైపోయావు కదూ వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు గదిలోకి వెళ్ళా రివాల్వర్ గురి పెట్టా గోల గోలగా అరిచి అరిచాడా అయినా కూడా నేను కేర్ చేయలేదు రివాల్వర్ కొత్త గురి పెట్టాను ట్రిగ్గర్ నొక్కపోయా అప్పుడు అప్పుడు మటర్ జరిగితే నీ బాధ్యకు నీ మీద అనుమానం వస్తుంది నిన్ను అసహించుకుంటుంది అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా ఇంకో ప్లాన్ వేశా నా చెప్తాను అందరూ వినండి సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పుని మీ సమస్యను కోర్టులో పోలీస్ స్టేషన్లో పంచాయతీలో పరిష్కారం చేయలేము పైగా బజారుకెక్కితే పరువు పోతుంది అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి చిచి ఇందు ఇద్దరు మగాడితో కాపురం చేయాలా ఎవడి సిఐ గారు మీ ఆవిడైతే మీరు ఇలాగే తీర్పు చెప్తారా చేచా మీరేం పోలీస్ అండి అయ్యా తొందరపడకండి నేనన్నది కాపురం చేయమని కాదు కలిసి ఉండమని అమ్మా నీకేం భయం లేదు వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు ఇందు నువ్వేమంటావు అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను ఇందుకు ఓకే అయితే నాకు ఓకే నేను ఒప్పుకోను యా వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు ఏంటి సూరిబాబు నాకు చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి ఊరి పిచ్చోడా నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను అనుకున్నావు డెంకాడోడు శోభనం చేసుకోవడానికి ఇక్కడ దెబ్బతున్నాడు కాదు మెల్లగా అమ్మాయిని లైన్లోకి తెచ్చుకుంటావని మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే అనుభవంతో చెప్తున్నాను బాతుకెళ్ళైనా కూడా ఇప్పటికీ ముగ్గురు పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు వెళ్ళడానికి
అవును బే, బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒరే, పాతిక లక్షలిచ్చి వెంకటేశ్వరులతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండల, నీ అంత అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, నీలాంట అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, బొమ్మ చూసుకోవడానికి బట్టెతలున్నవాడు, దిక్కుమాలిన ఏజ్బార్గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? చిన్న పొట్టి గుంజి నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్నం నేనే ఇచ్చేదాన్ని కదా. కొంచెం పక్కకి జరుగు. నువ్వు ఊ అంటే ఇప్పుడే నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తో, పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రానా? ఆహా, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆ ఏమి హాయిలే హల. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది, ఇప్పుడు మండేలా, ఇద్దరు పెళ్ళాలా, పుచ్చుకు పుచ్చుకు ముద్దుల మొగుడు. ఒకే వ్యక్తికి రెండు శోభనాలు, అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ రెండు నాలుగై, నాలుగు ఎనిమిదై దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా, ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా. ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయ్యింది. రండి రండి. అలా కాదండి, ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. జాగ్రత్తగా ఏంటే, నేను తల పట్టుకుంటే కాళ్ళు వేస్తున్నాయి, ఎటకారంగా ఉందాటికి అడ్డంగా నరికేస్తా. కాళ్ళు పడుతుంటే నీ తలెందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేస్తుంది.
ఇందు బయటికి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ డేకి వెళ్ళి క్యాపిచినో తాగుదాం ఇందు. క్యాపిచినో లేదు, పొప్పిచ్చినో లేదు. ఇందు మనం ఎంచక్క కాక హోటల్కి వెళ్ళి పురుగులు తిందా. మొరటోటికి నాటు సరసం అని వాడితో నీకేంటి? ఇందు నువ్వురా, మనం వెళ్దాం. ఇందు నాతోనే వస్తుంది. నేను రాను. తీరిందా? నువ్వు పదిందు. నీతో కూడా రాను. ఇప్పుడు తీరిందా? Both of you come. I come. Hello. మే ఇద్దరం వెళ్తాంగా, మధ్యలో నువ్వెందుకు అసంగా? యు వెయిట్. నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. ముగ్గురు కలిసి ఉండాలని రూల్ చూసి పవిత గారు. ఓకే, పవిత. రెండో పిల్లని సవితి అంటారు, రెండో మొగని పవితి అంటారు. ఇది కూడా తెలియలేదు అనుకో, కూకుని తీరుబడిగా ఆలోచించుకో. వత్త ఇందు, ఐ కమ్, ఐ కమ్ అని చెప్తాను. వన మది ఎవరిదో అది తెలిసే తరుణం వచ్చెనులే. రాధిక అందం ఎవరికో అనురాగం చెప్పక చెప్పెనులే. ఎందుకు రాధకు ఇద్దరు కృష్ణులు, అందము ఒక్కరి సొంతములే. ఒకటో కృష్ణుడు ఒడిలో ఉండగ రెండో దుష్టుడు దండగలే. తప్పని దాగుడు మూతల్లో, రుచి చూడక తప్పని మీగడ మేతల్లో. గిన్నెలు నీకందిస్తాయి, పన్నెలు నీకే ఇస్తాయి, తెల్లని గోవులు నీకిస్తా, పిల్లని గోవులు నీకిస్తా. రాధా మర్యాద సినంగా నాచి పెట్టావు మడత పేచి, నా మంచి మనసెంచి నన్నెలు దయ తలచి. నాదనిపించి నీదనిపించి ఉందనిపించి లేదనిపించి కొంప దుంప ముంచి తెంచేసి. ఒకటో కృష్ణుడు ఒడిలో ఉండగ రెండో వేదవాయి దండగలే. సంపుత కుక్కను తొక్కావా, కుక్క భవండి పిక్క బలమును చూపావా. ఓయ్ ఓయ్ కుక్క కుక్క.